గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు శివమ్మ, జయరాజు. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు, డిజిబుల్ పర్సన్స్. వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ మేము వాళ్ళకి బ్యాటరీ వీల్ చైర్ డొనేట్ చేస్తున్నాము. వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఎలాంటి సోర్స్ లేదన్నమాట. ఇద్దరు పరిస్థితి మీకు కనిపిస్తుంది కదా, అందుకే బయటికి వెళ్ళలేరనే ఉద్దేశంతో వాళ్ళకి బయటకు వెళ్ళడానికి ఏ సోర్స్ లేదు. కాబట్టి ఎక్కడ షాప్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అట్లాగే నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి 3 మంత్స్ బ్యాక్ అనుకుంటా నాకు సైకిల్ అడిగారు, ట్రై సైకిల్. ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. తీసుకున్నాక సైకిల్ బయట ఇచ్చినాము. బయటికి నేను వెళ్ళలేను కాబట్టి ఆ సార్ వాళ్ళే ఇచ్చేసారు. అడిగిన వెంటనే ఈ జంటకు ట్రై సైకిల్ ఇచ్చిన హెల్పింగ్ హ్యాండ్స్ వారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం చేయించుదాం. వాళ్ళు అందరిలాగా మనుషులే కదా, అందరికీ బతికే హక్కు ఉంది. వికలాంగులన్నీ చిన్న చూసి చూడొచ్చు. కొంతమంది అయితే వికలాంగులు మీకెందుకు పెళ్ళిళ్ళు అనేసి ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేయవు. వీళ్ళ ఫ్యామిలీ కూడా అదే పరిస్థితి, సపోర్ట్ చేయలేదు. ఇంకా వీళ్ళు ఇంకా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మంచిగానే ఏ కొట్లాటలు గొడవ లేకుండా ఒకరికొకరు సపోర్ట్గా ఉంటూ బ్రతుకుతున్నారు. వీళ్ళ ఒక బాబు కూడా ఇంకా చెప్పిన ఒకసారి టోటల్ వీడియో చూడండి. ఇది ఒకసారి నేను గమనించుంటాను ఫోటో. ఇక్కడ శివమ్మ సైకిల్ చేస్తుంది. ఇది సేమ్ స్కూటీ లాగా అందరూ ఛార్జింగ్ తో నడుస్తుంది. ఈ జంటకు ఆ అబ్బాయికి కానీ ఈ అమ్మాయికి కానీ ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ లేదండి. ఈ అమ్మాయి వల్ల ఇంట్లో 3 మెంబర్స్ డిజబుల్ పర్సన్సే. వాళ్ళ అమ్మ ఒక్కతే పెంచి పోషించాలి వాళ్ళని. ఆ అబ్బాయికి మాత్రం అందుకే వీళ్ళు బతకాలని ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకాలి. నా ద్వారా ఈ బ్యాటరీ ట్రై సైకిల్ ఇప్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లా చేసేది సార్. హెల్పింగ్ హ్యాండ్ సార్ వాళ్ళు మాకు ఎంతో ఉపయోగంగా ఉంది. సైకిల్ ఇచ్చారు. మరి ఆంధ్ర కడవ జిల్లా పులివెందుల నుంచి వచ్చాము. ఇక్కడ బతకడానికి వచ్చాము. పులివెందుల నుంచి ఇక్కడికి వచ్చారన్న? బతకడానికి వచ్చాము. ఏం పని చేస్తారన్న? మేము వచ్చేసి లేమన్ వ్యాపారం చేస్తాము. చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేవాళ్ళం హైదరాబాద్. ఎక్కడ ఉంటారన్న? హైదరాబాద్ గోడపల్లిలో ఉంటారా? మీరు పని ఎక్కడ చేస్తారు? మేము ఇక్కడే చిన్న చిన్న మార్కెట్లలో చేసుకుంటాం. ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు ప్రతిసారి? డైలీ 30 కిలోమీటర్లు రానుకోను, అప్ అండ్ డౌన్ 5 కిలోమీటర్లు చేస్తాము. ట్రై సైకిల్ ఏ ఏరియాకి వెళ్తారు? ఉప్పల్ ఏరియా. కోటికి వెళ్ళాలి. కోటి వరకు వెళ్తారు?
బోడేపల్లి నుంచి కోటకి వెళ్తారా? బోడేపల్లి నుంచి కోటకి వెళ్ళి రావాలి అప్ అండ్ డౌన్. ఓకే ఓకే. మార్నింగ్ ఉదయం 4కే వెళ్ళాలి, మళ్ళీ 10, 8, 9, 10 అవుతారు వెళ్ళాలి. ఇదివరకు ఎలా వెళ్ళేవారు? ఇది వరకు చేతితో తిప్పుకునేదా? చేతితో తిప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం. చాలా నొప్పులు, బాడీ నొప్పులు అంతా ఉన్నాయి. అదే మా అక్క వేళ అక్కడ చెప్పాము, చెప్తే సరే లేదు రాదు చెప్పాము అని చెప్పి కానీ మంచి సాయం చేసినాను. థ్యాంక్ యూ సార్. ఓకే. మాకు పెళ్ళి కూడా ఎవరు హెల్ప్ చేయలేదు, అక్కనే దగ్గర ఉండి మాకు పెళ్ళి చేసి అన్ని సమకూర్చింది. వస్తువులో రైస్ అన్నీ అక్కనే సమకూర్చింది. మా ఆయన రోజు బయటకు వెళ్ళి ఇంకో పని చేసుకుపోతున్నాం. ఇంట్లో ఒక్కడే చేసి పోషించాలంటే కొంచెం కష్టంగా ఉంది. కానీ నాకు కష్టంగా ఏ పని చేసినా ఒక్కడే వెళ్ళిపోతుంది. మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా అమ్మ వాళ్ళు మేము ముగ్గురు మిగతా ఉన్నాము. మా అమ్మ ఒకటే మమ్మల్ని పోషించి పెద్ద చేసేసాము. మా ఆయన పేరు మా చెల్లి నాలాగే ఉంది. మా చెల్లి డిగ్రీ చేస్తుంది ఇప్పుడు మా అదే మా ఫ్యామిలీ. ఇక్కడికైతే మా ఇంతవరకు మాకు ఇంతవరకు ఎవరు సపోర్ట్ చేశారు? మా అక్క వాళ్ళు కూడా అక్క సహాయం చేస్తూ ఇక్కడ మాకు. అందరికి నమస్కారం. నా పేరు అలవేలు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళ పేరు శివమ్మ, జయరాజు. జయరాజు వచ్చేసి కడప, శివమ్మది వచ్చేసి కర్నూలు డిస్టిక్. వీళ్ళిద్దరూ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పెళ్లి చేసుకున్నారన్నమాట. అప్పుడు మేబీ 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేనే వీళ్ళ మ్యారేజ్ చేసిన. అంటే నేనే చేసిన అంటే డోనర్ సహాయంతో వీళ్ళ మ్యారేజ్ చేసిన. తర్వాత శ్రీమంతంకి అయితే డోనర్స్ ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. మామూలుగా మాకున్నంతలో ఇంట్లోనే చేసినాము. తర్వాత అబ్బాయి బర్త్డే కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసారు. అప్పుడు నేను ఏం హెల్ప్ చేయలేదు బర్త్డేకి, వాళ్ళే ఇక్కడ సెలబ్రేట్ చేసారు. ఇంకా తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక 3 నెలల క్రితం అనుకుంటా శివమ్మ ట్రైసైకిల్ లేదని అడిగింది. వీళ్ళకు సపోర్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరనమాట. జయరాజుకు పేరెంట్స్ లేరు. శివమ్మకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో 3 డిజేబుల్ పర్సన్స్. వాళ్ళ చెల్లె ఆమెలాగానే ఉంటుంది, కర్రలు పట్టుకొని నడుస్తుంది. వాళ్ళ అన్న వచ్చేసి బ్లైండ్ పర్సన్, అందుకని వాళ్ళ అమ్మ కూడా వీళ్ళకు ఏ విధమైన ఆర్థిక సపోర్ట్ చేయలేని పరిస్థితి అనమాట. ఇంకా శివమ్మ ఇంట్లోనే ఉంటుంది. అబ్బాయి చిన్న అబ్బాయి ఉన్నాడు కాబట్టి అబ్బాయిని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. జయరాజు ఒక్కడే బయటకు వెళ్ళి చిన్న చిన్న ఏదైనా దొరికిన పని చేసుకుంటూ కాలాన్ని గడుపుతారు అనమాట. పెన్షన్ వస్తుంది కానీ పెన్షన్ వీళ్ళు కడపకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ ట్రావెలింగ్కే వీళ్ళకు 2-3 వేలు పోతాయంట, ఎందుకంటే ఇప్పుడు కరోనా టైం కాబట్టి ట్రైన్స్ కూడా లేవు కాబట్టి బస్సుకి వెళ్ళి రావడం వల్ల ఎక్కువ ఛార్జెస్ అయిపోతుంటాయి అనమాట. ఇంకా చిన్నపిల్లగాడు ఉంటే ఇంట్లో పరిస్థితి ఎట్లాంటిదో అందరికీ తెలుసు. చిన్నపిల్లలు ఉన్న దగ్గర హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా, అది మన అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకే జయరాజు ఏంటంటే పాపం నాకు తెలిసినంత వరకు బాగా కష్టజీవి. ఇంట్లో ఎట్లా ఉంటారో వాళ్ళిద్దరు భార్యాభర్తలు నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే జయరాజు బాగా కష్టపడతాడు అనమాట. ఒకసారి ఏం చెప్పిండంటే నాకు ఆ అబ్బాయి కూడా నాకు ట్రైసైకిల్ కావాలి అని అడగలేదు, కానీ వాళ్ళ వైఫ్ మాత్రం బయటకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అక్క, ట్రైసైకిల్ ఇప్పించు అనేసి అడిగింది. జయరాజుకు ట్రైసైకిల్ కూడా లేదు. ఆ ట్రైసైకిల్ ఇప్పుడు అతను యూజ్ చేస్తున్న ట్రైసైకిల్ కూడా చేత్తో తిప్పేదనమాట. మీకు అందరికీ తెలుసో తెలియదో వికలాంగులు చేత్తో తిప్పుకుంటూ నడిపే ట్రైసైకిల్ అనమాట. ఆ ట్రైసైకిల్ తీసుకొని బోడుపల్లి నుంచి కోటి వరకు వెళ్తాడు జయరాజు. ఇక్కడ నుంచి దాదాపు 15 కిలోమీటర్లు అంట కోటి. అట మార్నింగ్ 4 o'clock లేచి ఆ ట్రైసైకిల్ తిప్పుకుంటూ మళ్ళీ వస్తాడంట. వచ్చేసరికి ఎంత టైం అవుతుంది జయరాజు రిటర్న్? వచ్చేవారు 9-10 గంటల వరకు రిటర్న్ అవుతాడంట. కోటికి ఎందుకు వెళ్తాడు అని అంటే నిమ్మకాయల బిజినెస్ చేయడానికి అనమాట. నిమ్మకాయలు అక్కడైతే మార్కెట్ పెద్ద మార్కెట్ ఉంటుందంట, ఆ మార్కెట్లో తెచ్చుకొని ఇక్కడ బోడుపల్లి అమ్ముతాడనమాట. కానీ ఇంకో దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో కూడా పెట్టనిస్తలేదంట నిమ్మకాయలు, ఎందుకంటే కంటిన్యూగా పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు
అక్కడ ఏంటో ట్యాక్స్ కట్టుకున్నా ఏ మరి నాకు తెలియదు, దాన్ని ఏమంటారో రోజు కొంత అమౌంట్ మున్సిపల్ వాళ్ళకు పే చేసి అక్కడ పెట్టుకొని అమ్ముతారు కదా, పెట్టుకొని అమ్ముతారంట. అయితే మున్సిపల్ వాళ్ళు డబ్బు కట్టట్లేదు అనేసి అబ్బాయిని ఇప్పుడు నిమ్మకాయలు కూడా అమ్మనివ్వట్లేదంట. అయితే ఆ నిమ్మకాయలు అమ్మే టైంలో అక్కడ నుంచి ట్రైసైకిల్ మీద లగేజ్ వేసుకొని అబ్బాయి దాదాపు 30 కిలోమీటర్లు ఆ ట్రైసైకిల్ తిప్పుకుంటూ అప్ అండ్ డౌన్ చేస్తున్నట్టే నాకు బాధ అనిపించింది అనమాట. బాధ అనిపించేసి ట్రైసైకిల్ అడిగితే నేను వేరే సార్ వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళని నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఆ సార్ వాళ్ళని అడిగిన ఆ సార్ వాళ్ళు ఈరోజు అంటే సైకిల్ తీసుకొని 1 మంత్ అవుతుంది, జయరాజుకు కొంచెం హెల్త్ బాగాలేక ఊరు వెళ్ళిండు, వాళ్ళ కడపకి వెళ్ళిండంట. పెన్షన్ కూడా అక్కడనే వస్తుంది కాబట్టి పెన్షన్ తీసుకొని అట్లనే హెల్త్ చూపించుకొని రావడానికి కొంచెం టైం పట్టింది వాళ్ళకు. సైకిల్ తీసుకొని మేము 1 మంత్ అవుతుంది. ఈరోజు జయరాజు శివమ్మలకి మేము హెల్పింగ్ హ్యాండ్స్ సార్ ద్వారా హెల్పింగ్ హ్యాండ్స్ టీము వెంకట సార్, కేఎన్ సార్, ప్రణయ్ ఇంకా మొత్తం టీం మెంబర్స్ ద్వారా మేము బ్యాటరీ వీల్చైర్ కాదు బ్యాటరీ ట్రైసైకిల్ ఇప్పించినామన్నమాట. ఆ బ్యాటరీ సైకిల్ ట్రైసైకిల్ అని అంటే ఛార్జింగ్తో నడుస్తుంది, ఎలక్ట్రానిక్ మోటార్ అనమాట. అది ఛార్జింగ్ పెడితే ఒక 60 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయొచ్చు అనమాట దాంట్లో. ఆ సైకిల్ ఈరోజు నేను ఇప్పించినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఎందుకంటే 60 కిలోమీటర్లు ఒక డిజబుల్ పర్సన్ అదే సైకిల్ చేత్తో తిప్పుకుంటూ లగేజ్ వేసుకొని 2 బస్తాల నిమ్మకాయలు వేసుకొని రావడం అంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఆ అబ్బాయి చెప్పిన రోజు నేను నిజంగా చెప్తున్నా, ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టలే నాకు, అదే ఒకటే గుర్తుకొస్తూ ఉంది నాకు మైండ్లో. అబ్బాయికి నేను చెప్పిన ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ ఉంటే కొనుక్కో జయరాజని, కానీ ఇప్పుడు చిన్న బాబు కదా పని కూడా ఏం చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కొనుక్కున్న పరిస్థితిలో కూడా లేరు. ఇప్పుడు ఆ బాబు 1 ఇయర్ బాబు, 1.5 ఇయర్ అనుకుంటా, 1.5 ఇయర్ బాబు. ఇంకొంచెం పెద్దగా అయితే ఆ అమ్మాయి కూడా బయటకు వెళ్ళి ఏదన్నా పని చేసుకోగలదు. పని అంటే ఇంకా ఇట్లనే బిజినెస్సే, షాప్ కానీ చిన్న షాప్ కానీ పాండబ్బ లాంటిదో కూరగాయల కొట్టో ఏదో ఒకటి చేసుకోవడమే. కానీ మా డిజబుల్ వాళ్ళకి ఎవరు జాబ్స్ ఇవ్వరండి. ఆ అమ్మాయి ఏం చదువుకున్నారు? నువ్వు డిగ్రీ కంప్లీట్ అంట, కానీ జాబ్స్ ఏమి ఇవ్వరు. జయరాజు నువ్వు 10th చదువుకున్నాడు అంట జయరాజు. మొత్తం మీద వీళ్ళకైతే ఇప్పుడు ట్రైసైకిల్ ఇప్పించినాము బ్యాటరీ సైకిల్ ట్రైసైకిల్. నాకైతే హ్యాపీగా ఉంది వాళ్ళకు నేను ఆ మాత్రం హెల్ప్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ టోటల్ హెల్పింగ్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ మేము హృదయపూర్వక నమస్కారాలు సార్. నేను అడిగిన ప్రతిసారి మీరు హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు నా మాట కాదనకుండా వీళ్ళకు ఎక్కువ అమౌంట్ అయినా ట్రైసైకిల్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరేమన్నా మాట్లాడతారా? ఇంకెవరన్నా నేనేం చెప్తున్నానంటే వీళ్ళకి ఎవరన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే ఒక్క టీ కొట్టు కానీ ఆ చిన్న కూరగాయల షాప్ లాంటిదైనా ఏమన్నా పెట్టిస్తే పెట్టించండి ప్లీజ్. నాకొద్దు అమౌంట్, మీరే డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి షాప్ పెట్టించేది ఉంటే పెట్టించండి. అందరికీ నేను నిజంగా చేతులెత్తి అడుగుతున్నాను. వీళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయాలనంటే మనీ రూపంగా మాత్రం వద్దండి, వీళ్ళకు ఉపాధి కల్పించేటట్టు ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, హెల్ప్ చేయగలిగితేనే చేయండి, ఓన్లీ వాళ్ళ ఉపాధి కోసం మాత్రమే. ఎందుకంటే మీరు చూస్తున్నారు వీళ్ళ పరిస్థితి, నేను వీళ్ళు నడిచే వీడియో కూడా మీకు పెడతా అన్నమాట. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేనండి నేను. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్.